అందరికీ నమస్కారం నిన్న ఈరోజు జరిగిన సంఘటనలో సర్జరీ చేయించుకున్న డిప్యూటీ లీడర్ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అచ్చెనాయుడు గారిని దగ్గర దగ్గర ఇరవై గంటలో ఐదు వందల కిలోమీటర్ల పైగా వాహనంలో ప్రయాణం చేయటం వల్ల ఈరోజు అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు సర్జరీ కూడా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని మరి అక్కడ ఉన్న వైద్యులు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఎంత దుర్మార్గంగా అహంకారంగా ఇంటి గోడలు దూకిచ్చి ఒక బాధ్యత గల ప్రజానాయకుడు నాలుగు దశాబ్దాల పైగా ఎర్రనాయుడు గారి కుటుంబం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉన్నారు ఎరం గారు కూడా శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష కోట్ల అవినీతిని కోర్టులకి ఇచ్చింది ఎర్రనాయుడు గారు సో ఆ కుటుంబం మీద పగా ప్రతీకారంతో రగిలిపోతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అచ్చెన్నాయుడు గారి మీద ఈ తప్పుడు ఆరోపణలతో ఈ ఈఎస్ఐ కేసు బనాయించి ఈరోజు అక్రమ అరెస్టులకి పాల్పడ్డారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఉన్నాం ఐదు సంవత్సరాలు బెంచ్ మెట్గా ఇద్దరం కూడా మంత్రులుగా చేసాం నిన్న గొల్లపూడి ఏసీబీ కార్యాలయాన్ని తీసుకొస్తే కనీసం పలకరీయడానికి వెళ్ళాలన్నా కనీసం జరిగిన సంఘటనలే మీడియాకి చెప్పాలని బయటికి రావాలన్నా సుమారు యాభై మంది పోలీసుల్ని గొల్లపూడి నా కార్యాలయం చుట్టూ పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసి కనీసం అచ్చినాయుడు గారి దగ్గరికి వెళ్లకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా అడ్డం పడ్డారంటే రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛా స్వతంత్రం కూడా పార్టీలకు లేదా రాజకీయ నాయకులకు లేదా ఎక్కడో పోతూ ఉంది తాడేపల్లి రాజప్రసాదం నుండి నెంబర్ టూగా చెప్పుకుంటా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఏ వన్ ఏ టూకు తోడు నెంబర్ టూ తయారయ్యాడు వీళ్ళ ముగ్గురు కలిసి ఈరోజు ఈ అరాచకాలకన్నీ కూడా పాల్పడుతూ ఉన్నారు మంత్రులంతా కూడా డమ్మీలైపోయారు ఇవాళ ఇరిగేషన్ కాని ఉండి లేకపోతే ఆర్థిక శాఖ కాని ఉండి ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ కాని ఉంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ శాఖలన్నీ కూడా నడుపుతూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ పోలీస్ యంత్రాంగం డీజీపీ కార్యాలయంలో సాక్షి ఛానల్లో పత్రికల్లో పనిచేసే వాళ్ళని ఒక్కొక్క ఫ్లోర్లో షిఫ్ట్లు వారీగా సాక్షి పత్రిక ఛానల్ పనిచేసే విలేకరులంతా కూడా డీజీపీ కార్యాలయాన్ని ఆక్రమించారంటే ఏ అధికారి దగ్గరికి ఎవరెళ్తూ ఉన్నారు ఏ అధికారితో ఏ పార్టీ నాయకులు వచ్చి కలుస్తూ ఉన్నారు ఏ అధికారి దగ్గర ఏ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కనసన్నల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు దాంట్లో భాగంగానే అచ్చెన్నాయుడు గారిని నిన్న దుర్మార్గంగా అరెస్ట్ చేయటం కానీ ఐదు వందల కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసి తీసుకురావటం కానీ తెల్లవారుజోన్ దాకా విజయవాడ సబ్ జైలు ముందు పెట్టి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది ఇది ఉన్మాద చర్య కాదా అని నేను అడుగుతూ ఉన్నా నాలుగు దశాబ్దాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బడుగు బలమైన వర్గాల్లో ఒక బలమైన కుటుంబాన్ని అనగదొక్కే కార్యక్రమం ఒక బలమైన నాయకుడి గొంతు నొక్కే కార్యక్రమం రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో మీ అవినీతిని ప్రశ్నిస్తాడని మీ అసమర్థతను ప్రశ్నిస్తాడని మీ అహంకారాన్ని ప్రశ్నిస్తాడని మీ అసహనాన్ని ప్రశ్నిస్తాడని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు దాంట్లో భాగంగానే ఈ దుర్మార్గాలు జరిగాయి ఇవాళ అచ్చెన్నాయుడు గారి ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే అనంతపురంలో మూడు నెలల క్రితమే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మహిళలను కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇక్కడి నుంచో పోలీస్ టీంలు చాలా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా హైదరాబాద్ పంపించారు ఆ రోజు దివాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పాను అయ్యా మీ కుటుంబమే దాడి చేయబోతున్నాడు ఇవాళ మహిళలను కూడా అరెస్ట్ చేయాలనే ఓ దుర్మార్గానికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది అని చెప్పాను అదే మూడు నెలల క్రితం చెప్పిందే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు మరి వాళ్ళ కుమారుడు అశ్విన్ రెడ్డి అతను కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్లో నిన్న తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇటు అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి కానీ ఇటు జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి కానీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అశ్విన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా న్యాయస్థానాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎండగడతాం మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాల్ని ఇవాళ జేసి దివాకర్ రెడ్డి గారు ప్రశ్నించారని లేకపోతే ఎండగట్టారని ఇవాళ మీ వ్యవహార శైలి మీద ఆయన నిర్మోహటంగా మాట్లాడతాడు కాబట్టి కక్ష కట్టి ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు ఒకటే నడుస్తూ ఉంది రాష్ట్రంలో ఏ నడుస్తూ ఉందంటే మీ పార్టీ మీ ప్రలోభాలకి లేకపోతే మీ బెదిరింపులకి భయపడి లొంగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి గారు కండువాలు కపుతూ ఉన్నారు అదే లొంగన వాళ్ళని బెదిరింపులతో లొంగ తీసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అయినప్పటికీ కూడా మా పార్టీ కార్యకర్తల నాయకులు విరోచితంగా పోరాటం చేస్తున్నారు కేసులు భయపట్టలేదు నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఇవాళ భయపడకుండా పోరాటం చేయబట్టే ఈ తప్పుడు కేసులతో శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టారు అచ్చెన్నాయుడు గారి కుటుంబం మీద పడ్డారు ఇటు అనంతపురం జిల్లాలో దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డారు ఈ విధంగా దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా సోషల్ మీడియాలో మీ పార్టీ నాయకుల మరి ఏదైతే మరి సోషల్ మీడియాలో పోలీసులు చేయబోయే అరెస్టుల్ని మీ వాళ్ళు ముందే చెప్పేస్తున్నారంటే ఏ విధంగా మరి మీరు పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో అర్థమవుతూ ఉంది అదేవిధంగా హైకోర్టు ఆదేశాలని లెక్క పెట్టకుండా ఏదైతే మరి మరి హైకోర్టు ఉన్నత మరి బెంచి ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా లెక్క పెట్టకుండా ఇవాళ చాలా స్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లెవెల్ వన్ ఇవాళ దేశంలో ఎక్కడా కూడా ఈ దుర్మార్గం జరగదు లెవెల్ వన్ కింద వారధి ఏ చెరిష్ చైల్డ్హుడ్ చిన్నపిల్లలకి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద బ్రిడ్జ్ కోర్స్ డెవలప్డ్ బై స్టేట్ రిసోర్స్ గ్రూప్ మరి వాళ్ళ డైరెక్టర్ ఎస్ఈఆర్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఈ బుక్స్ ప్రింట్ చేయటంలో కానీ ఈ ఆదేశాలు అమలు చేయటంలో కానీ చాలా క్లియర్గా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా పిటిషన్ పిల్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ మరి ఈ రిట్ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా ఇవాళ ఏదైతే పదిహేను నాలుగు ఇరవై ఇరవై కామన్ ఆర్డర్ వచ్చింది ఏప్రిల్ పదిహేను హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా ఇవాళ ఈ లెవెల్ వన్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఐదో ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకొని ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దగ్గర దగ్గర పదకొండు సిబిఐ ఈడీ కేసుల్లో మీరు ఏ వన్ ముద్దాయిగా ఉండి ఇవాళ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద ఒకటి నుంచి ఐదు తరగతులకి చదువుకునే పిల్లలకి ఇవాళ ఈ పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకొని ఎందుకంటే ఇంతవరకు ఈ సాహసాన్ని కానీ ఈ పనులు కానీ గతంలో ఎవరో చేసి ఉండాలి దేశంలో ఎవరో కూడా చేయరు కానీ ఇవాళ ఇన్ని క్రిమినల్ కేసుల్లో దగ్గర దగ్గర ముప్పై ఒక్క కేసులు మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీరిచ్చిన క్రిమినల్ కేసులు లెక్కలో ముప్పై ఒకటి ఉన్నాయి అదే కాకుండా ఆర్థిక నేరాలు సిబిఐఈడి కేసుల్లో పదకొండు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఏ వన్ ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిల్లలు చదువుకునే పుస్తకాల మీద ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకి ఇచ్చే పుస్తకాలు లెవెల్ వన్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మరి వారది మరి ఈ పుస్తకాలు మరి పిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకొని హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడి ఏ విధంగా పుస్తకాలను ప్రింట్ చేస్తారు ఏ విధంగా ఈ పుస్తకాలని మీరు ఇవాళ మండల కార్యాలయాలకు చేర్చారు పిల్లల దగ్గరికి వెళ్ళినాయి ఇవాళ ఈ పుస్తకాలన్నీ కూడా బయటికి వచ్చాయి దీని మీద సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా స్పష్టంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన ఆదేశాలని ధిక్కరించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఈ విధంగా పిల్లలకి ఇచ్చే పుస్తకాల మీద ముఖ్యమంత్రి గారు ఏ విధంగా బొమ్మలేసుకుంటారు ఇవాళ ఈ పుస్తకాలని ఏ విధంగా ప్రింట్ చేస్తారు ఇవాళ ప్రింట్ చేసిన పుస్తకాలని ఏ విధంగా గ్రామాలకు పంపిస్తారు వీటి మీద స్పష్టంగా సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ఇది ఉన్నత న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను